हाई फ्रेंड्स वेलकम बैक टू मई चैनल नी मंची बिर्यानी चेसुकोवडानिकि ఒక మంచి సూపర్ అన్న కడాయి చూపిస్తున్నాను ఇది నా గిఫ్ట్ వచ్చిందన్నమాట ఈ కడాయిలో నేను బిర్యానీ చేస్తున్నాను ఆయిల్ తక్కువ పడింది అలాగే మనం చేసిన బిర్యానీ కూడా కనీసం ఎంత లేదన్నా ఒక 2-3 అవర్స్ వరకు వేడిగానే ఉంది 3 అవర్స్ అనుకోండి 3 అవర్స్ వరకు వేడిగానే ఉంది ఇది 4.2 లీటర్స్ కడాయి అన్నమాట ఫ్రెండ్స్ ఇది రివ్యూ అనేది ఇస్తున్నాను చాలా బాగుందన్నమాట ఒకసారి ఎవరికైనా యూస్ అవుతుందేమో అని రివ్యూ ఇస్తున్నాను ఫ్రెండ్స్ ఒకసారి నచ్చితేకైనా మీరు కూడా ట్రై చేయండి నాన్ స్టిక్ ఇండక్షనల్ బాటమ్ కడాయి అన్నమాట హండీ అన్నమాట ఇది 12 మంత్స్ గ్యారంటీ ఇది మనము దీని అడ్వాంటేజ్ ఏమంటే ఇది 2 లేయర్స్తో మనకి ఇది మ్యానుఫ్యాక్చర్ అయి ఉంటుంది అలాగే 4.250 లీటర్స్ అన్నమాట ఇది మనం ఇండక్షన్ స్టవ్ మీద మామూలు స్టవ్ మీద అయినా మనం దీన్ని కుక్ చేసుకోవచ్చు అలాగే ఇది వచ్చి మొత్తం విత్ హ్యామర్ టోన్ ఫినిషింగ్ ఉంటుంది అంటే షైనింగ్గా ఉంటుంది అన్నమాట ఇది కిచెన్ కంపెనీ వాళ్ళది ప్రోడక్ట్ చాలా సూపర్ అండ్ ఏమి ఉంది నాట్ ఓన్లీ బిర్యానీ కాదు వెజ్ బిర్యానీ అలాగే తర్వాత బిస్మిల్లాబాద్ కానీ బిర్యానీ ఎగ్ బిర్యానీ అలాగే మటన్ బిర్యానీ అలాగే అన్నం పప్పు కానీ ఏదైనా చేసుకోవచ్చు దీని కలర్ వచ్చి కివి గ్రీన్ ఉంటుంది ఎలక్ట్రికల్ మోటార్ ఉంటుంది అలాగే దీని ఫీచర్స్ అన్ని గ్యాస్ స్టవ్ మీద చేసుకోవచ్చు ఇండక్షన్ స్టవ్ మీద కూడా మనం దీన్ని కుక్ చేసుకోవచ్చు అన్నమాట కుక్ చేసుకోవడం చాలా ఈజీ ఫ్రెండ్స్ ఆయిల్ కూడా చాలా తక్కువ పడుతుంది ఇది 1100 రూపీస్ ఇది ఆఫర్ ఉంది ఫ్రెండ్స్ ఇది ఆఫర్లో మనకి 600 or 700 పడింది మనకి ఇది గిఫ్ట్గా వచ్చింది కాబట్టి నేను రేట్ అనేది నేను ఏమి మెన్షన్ చేయడం లేదు దాని మీద ఉండే రేటే నేను చూపిస్తున్నాను ఇది గిఫ్ట్ ఇచ్చాను అన్నమాట చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇది ఓపెన్ చేస్తే ఇలా ఉంటుంది దీని వీళ్ళ ప్యాకేజింగ్ కూడా నీట్గా ఉంది దేనికి దానికి సపరేట్గా లిడ్కి సపరేట్గా కవరు అలాగే హండీకి సపరేట్గా కవర్ అనేది ఇచ్చారనమాట చాలా బాగుంది కవరేజ్ కూడా చూడండి లిడ్కి ఏమో ఇల్లు ఇచ్చాడు మనకి లిడ్ కూడా మనకు స్టీల్ ఇచ్చాడు అనమాట స్టీల్ కూడా డబల్ కోటింగ్ ఉన్న స్టీల్ది ఇచ్చాడు లోపల చూస్తే ఏమీ ఇలా ఉంటుంది కవర్ కూడా మనకుంది కిచెన్కి సంబంధించిన కంపెనీకి సంబంధించిన అన్ని ప్రోడక్ట్స్ ఏమున్నాయి అనేది ఒక చిన్న మెనూలాగా ఒకటి ఇచ్చారు ఇలా ఓపెన్ చేస్తే ఇలా ఉంటుంది ఇక మనం వాష్ చేసేసుకొని కూడా ఈ కవర్లో మనం ప్యాక్ చేసుకొని పెట్టుకోవచ్చు దీంట్లో అన్నమైనా చేసుకోవచ్చు చాలా పొడి పొడిగా వస్తుంది అసలు టేస్ట్ మాత్రము చాలా బాగుందన్నమాట మామూలు బయట కుక్కర్కి చేసేదానికి ఈ హండీలో చేసిన దానికి చాలా డిఫరెన్స్ అనేది నేనైతే అబ్జర్వ్ అయితే చేశాను ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకాన్ వస్తుంది దాన్ని ప్రెస్ చేశారంటే ఎలాంటి వీడియోస్ పెట్టినా నోటిఫికేషన్స్ ఫస్ట్ అప్డేట్స్ మీకు వస్తాయి చూడండి హండీ ఇలా ఉంది ఇండక్షన్ స్టవ్ మీదైనా మనం దీన్ని కుక్ చేసుకోవచ్చు అనమాట అంటే కరెంట్ పొయ్యి మీదైనా మనం చేసుకోవచ్చు చూడడానికి ఇంత ఉంది కానీ ఇది 4.250 లీటర్స్ కాబట్టి హ్యాపీగా ఒక ఎంత లేదన్నా ఒక 6-7 మెంబర్స్కి అయినా మనం దీన్ని కుక్ చేసుకోవచ్చు పైన చూస్తే ఇలా షైనింగ్గా ఉంటుందన్నమాట మ్యాట్ ఫినిషింగ్లో ఇచ్చాడు లోపల కూడా సేమ్ అదే ప్రాసెస్లో ఉంది మీకు చూపిస్తున్నాను చూడండి చూడడానికి అట్లా ఉంది కానీ లోపల మాత్రం చాలా లోపల గుంతలాగా చాలా ఎక్కువ స్పేస్ అని ఆక్యుపై ఉందన్నమాట మనం ఈజీగా అన్నం వంచుకోవడానికి కానీ అన్నం బిర్యానీ కానీ సాంబార్ కానీ ఏమైనా చేసుకోవచ్చు ఈ హండీలో కానీ ఎస్పెషలీ ఈ హండీ ఎక్కువ మనం బిర్యానీకి అలాగే సాంబార్స్కి అలా కూడా చేసుకోవచ్చు నేను దీంట్లో బిర్యానీ చేశానన్నమాట బిర్యానీ రెసిపీ ఆల్రెడీ చేసినాను కాబట్టి నేను షేర్ చేయలేదు ఫ్రెండ్స్ ఊరికే జస్ట్ వండినానమాట మీకు చూపిస్తున్నాను క్వాంటిటీ మాత్రం చాలా ఎక్కువనే వచ్చేసింది నేను అనుకున్నాను నేను సరిపోదేమో అనుకున్నాను కానీ నాకు ఈ 4.2 లీటర్స్ అని అన్నారు కానీ కొంచెం ఎక్కువనే పడుతుందన్నమాట మనం చేసుకునే దాన్ని బట్టి చాలా బాగుంది ఫ్రెండ్స్ అది అలానే పెట్టేసేయచ్చు మళ్ళీ మనకి హీట్ కావాలన్నప్పుడు కూడా మనం సిమ్లో పెట్టుకొని హీట్ చేసుకోవచ్చు అన్నమాట వేడిగానే ఉంటుంది అంతే ఫ్రెండ్స్ ఓకే బాయ్ సీ యూ నెక్స్ట్ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ బాయ్